ఎంతో రుచిగా ఉండేటువంటి పాలతలకల రెసిపీని షేర్ చేస్తున్నానండి. మనం వినాయక చవితికి చేసేటువంటి ప్రసాదాల్లో ఇది కూడా చాలా ముఖ్యమైనది అనమాట. చాలా చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి. ముందుగా నేను ఒక 2 టేబుల్ స్పూన్ సగ్గు బియ్యాన్ని సోక్ చేసేసుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు. తర్వాత ప్యాన్ పెట్టేసుకుని ఒక బౌల్ నేను వాటర్ యాడ్ చేసుకున్నానండి. దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి, 1 చిటికెడు సాల్ట్ వేసుకుని చక్కగా రోలింగ్ బాయిలింగ్ రానిస్తున్నాను. బౌల్ వాటర్ వేసుకున్నాం కదండి, సేమ్ బౌల్ తోటి మనం వరిపిండిని అంటే రైస్ ఫ్లోర్ ని యాడ్ చేసేసుకుంటాము. ఇది పొడి పిండి అనమాట. ఇంకా స్పూన్ తో ఇట్లా మనము కలుపుకుంటూ మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటామండి మొత్తం అంతా కలిసేలాగా. ఇప్పుడు ఇలా పొడి పొడిగా కనిపిస్తుంది కానీ మనం మూత పెట్టి మగ్గించుకుంటే చక్కగా మగ్గిపోతుంది. ఒక 2-3 నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకున్న తర్వాత మనం మూత తీసేసి 1 నిమిషం అట్లా చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా ముద్దలాగా చేసేసుకుంటాము. చక్కగా సాఫ్ట్ గా మర్దన చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు ఏంటంటే మనం తాలిగా చేసుకున్నప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. ఇలా కలుపుకుని పెట్టుకున్నటువంటి ముద్దలోంచి లెమన్ సేజ్ తీసుకుని వాటర్ లో డైల్యూట్ చేసుకుని పెట్టుకుంటాము. ఇంకా మిగతా పిండిని మనం పొడి పిండి చల్లుకుంటూ ఈ విధంగా చక్కగా కలుపుకున్నట్టు చేసుకుని తాలికిలాగా స్ప్రెడ్ చేసుకుంటామండి. ఈ మాత్రము మందంలో మనం చేసుకుంటే సరిపోతాయి. తాలికలన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పులు కిస్మిస్లు వేపించుకుని చక్క తీసేసుకుంటాము. ఈ చక్క వేగిపోయినాయి కదండి, వాటిని బౌల్లోకి తీసేసుకుని అదే ప్యాన్ లో మనము 1 లీటర్ పాలని యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఇది మరుగుతూ ఉన్న క్రమంలో మనం పక్కన ఒక బౌల్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాం కదండి, అదే బౌల్ తోటి 1/4 బెల్లము పొడి తీసుకుంటాము. దాన్ని వాటర్ లో డైల్యూట్ చేసి జస్ట్ కరిగేలాగా మనము బాయిల్ చేసుకుంటాం అనమాట. పాకం అది రానక్కర్లేదు, జస్ట్ డైల్యూట్ అయితే చాలు. మరిగిన పాలలో 2 టేబుల్ స్పూన్ నానబెట్టిన సగ్గు బియ్యం కూడా యాడ్ చేసాం కదా. చక్కగా సగ్గు బియ్యము 1-2 నిమిషాల్లో మనకి ఉడికిపోయి ఈ విధంగా పైకి వెళ్తూ కనిపిస్తాయి అనమాట, ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసింది. ఆ మూమెంట్ లో మనం చేసుకున్న తాలికలు యాడ్ చేసేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ అట్లా ఒకసారి కలుపుకున్నట్టు చేసుకుని చక్కగా దాన్ని మనము ఉడకనిస్తామండి ఆ పాలల్లో తాలికల్ని. అది ఉడుకుతూ ఉన్న క్రమంలో మనము ఆల్రెడీ డైల్యూట్ చేసి పెట్టుకున్నాం కదా బౌల్ ఉడికించిన పిండిని, అది వేసేసుకుంటాము. అది వేయటం వల్ల ఏంటంటే మంచిగా చెక్కదనం వస్తుందండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసి 1-5 నిమిషాల పాటు చక్కగా లో ఫ్లేమ్ లో ఉడికించుకున్నామండి. ఇంకా దించేసే ముందు ఇలా చిప్పుడు వేసుకున్నాము, కింద స్టవ్ ఆల్రెడీ ఆఫ్ చేస్తామండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్ ను కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. ఈ విధంగా చల్లారిన బెల్లం సిరప్ యాడ్ చేయడం వల్ల పాలు విరిగిపోవడము ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. అంతేనండి, సూపర్ టేస్టీ అండ్ డెలీషియస్ పాలతలుపులు రెడీ అయిపోయింది. మనం వేపించుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ ను కూడా యాడ్ చేసేస్తాము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది.